బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మలవ దేవస్థానంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించే జాతర మహోత్సవాలు గరగల సంబరంతో ప్రారంభమయ్యాయి. లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు అమ్మవారి గరగల శిరస్సును ధరించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లోవకొత్తూరు గ్రామంలో గల రామాలయంలో ఉన్న అమ్మవారి గరగలను తీసి కొండపైకి తీసుకువెళ్లి పుట్టుదారిలో శుభ్రం చేశారు. గరగలను ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం గరగలను శిరస్సును ధరించి నృత్యం చేశారు. డప్పులు వాయించాలు అందుకు అనుగుణంగా చేసే గరగల నృత్యాలతో దేవస్థానం ప్రాంగణం జాతర ప్రారంభ శోభ స్పష్టంగా గోచరించింది. జాతర జరిగే అన్ని రోజులు లోవకొత్తూరు గ్రామంలో గరగల సంబరంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండల సభ్యులతో పాటు లోవకొత్తూరు గ్రామ పెద్దలు ఆలయ అధికారులు పాల్గొన్నారు. తునిమండలం లోవకొత్తూరు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. ఈ ఉత్సవాలు ఈరోజు అనగా 9వ తారీఖు నుండి ఈ నెల 20వ తారీఖు వరకు లోవకొత్తూరు గ్రామంలో ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తునిలో ఉన్న రాజు దివానం ఇంటికి అమ్మవారు వెళ్ళి అక్కడ తులిపానుపు వేయటం ద్వారా ఈ ఉత్సవాలన్నీ ప్రారంభమై సాయంత్రానికి లోవకొత్తూరు గ్రామం చేరుకుని ప్రతిరోజు సాయంత్రం అమ్మవారు లోవకొత్తూరు గ్రామంలో పురవీధుల్లో విహరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే 19వ తారీఖున అమ్మవారి జాతర. ఈ సందర్భంగా కేరళ మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ వాయిద్య బృందాలు కళాకారుల చేత ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమై జాతర మర్నాడు ఉదయం వరకు కూడా లోకొత్తూరులో ఉన్న ఉపాలయం గ్రౌండ్లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రత్యేక స్టేజ్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మర్నాడు తీర్థం సందర్భంగా 20వ తారీఖు నాడు అమ్మవారిని వివిధ రథాల మీద గ్రామం అంతా విచిత్ర వేషధారణతో గ్రామం అంతా విహరించి అదే గ్రౌండ్లో మళ్ళీ అదే రోజు అమ్మవారికి నివేదన ఇవ్వడం ద్వారా ఈ ఉత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి. ఓం చతుర్భుజే చంద్రకళావకం సేకుచోన్నతే కుంకుమరాగచోణి కుండ్రైక్షుపాశంకుశపుష్పబాణహస్తే నమస్తే శ్రీ జగదేకమాత శ్రీ తలుపులమ్మ పరాదేవ నమస్యామి. శ్రీ 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 తలుపులమ్మవారి దేవస్థానం తునిమండలం కాకినాడ జిల్లా లోవకొత్తూరు. అమ్మవారి పేరు తలంపులమ్మ. తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు అమ్మవారు ఇక్కడ వెలిసి ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యక్షమై కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఏరని పరిపాలించే తుండ్రాజావారి కల్లోకి వెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో సెలైపోయాను, మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తే అప్పటి నుంచి దేవతాస్థలంగా మారుతుంది, భక్తులు దాత తీర్చడం గంగ కూడా పుడుతుంది, ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళ్ళింది అనేది మానవతలు ఎవరికీ తెలియదు, మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్య నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల గురించి 5 రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజల బాగా మలకలు వస్తా మంటలు బాగుపడతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉయ్యాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చి చేస్తాను ఆ సమయంలో ఇక్కడ ఎవరు అనుకోవద్దని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే ఆ రాజావారు లోవకొత్తూరు గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విధినాడు వచ్చారట. వచ్చేసరికి కింద ఉన్న 3 గ్రహాలు వెలుసున్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమం చేసేసరికి గంగ పుట్టిందంట. ఆ గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు 50,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి, సోమవారం నాడు 2,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజు చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజు కిందకెళ్ళి వ్యవసాయం ఉపయోగపడడం కానీ జరగదు.
పుట్టిబావి దాటి పైకి వెళ్తే మంచి ఉండవు, మెట్లు కిందకి వెళ్తే మంచి ఉండవు. ఈ మధ్యలో భక్తులు ఎంతవరకు సంచరిస్తారో అంతవరకు మాత్రమే ఈ జీవధార వస్తూ ఉంటుంది. టోటల్గా అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చైత్ర బౌళ విధి నుంచి అమావాస్య వరకు ఈ జాతర జరగడము. పూర్వం అంతా వ్యవసాయం మీద ఆధారం ఉండే ప్రాంతం కాబట్టి నవధాన్యాలు పాలలేసి అబ్బద్ది తీసిన రోజు చుట్టుపక్కల రైతాంగం అంతా వచ్చి దాన్ని అనుసరించి పంటలు పెట్టడం, ఆ విధంగా పంటలు జరగడం జరుగుతుంది. అలాగే ఇప్పటికి కూడా అదే ప్రకారంగా మా ఈవారు ఈ సంవత్సరం అంతా చాలా గ్రాండ్గా అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈవారు చైర్మన్ గారు ధర్మకథల మండలి అందరూ కలిసి దీన్ని చాలా వైభవప్రదంగా చేస్తున్నారు.